శనిదేవుడు విక్రమాదిత్యుడికి ఏ వరం ఇచ్చాడు? విక్రమ్ అంటే విజయం, ఆదిత్య అంటే సూర్యుడు. అటువంటి విక్రమాదిత్య పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అక్బర్ లాంటి మహారాజే విక్రమాదిత్యుడు రూల్స్ పాటించాడంటే అతని గొప్పతనం గురించి చెప్పుకోవాలి. హలో ఆల్, వెల్కమ్ టు విక్రమ్ బేతాల్ సిరీస్ పార్ట్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్ షేర్ అండ్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. విక్రమాదిత్యుణ్ణి విక్రమసేనుడు అని కూడా పిలుస్తారు. అతను క్రీస్తు పూర్వం 2300 నాటి రాజు. తండ్రేమో ధర్మసేనుడు, తల్లి సోమదర్శనం, తమ్ముడు పేరు వచ్చేసరికి భరతుడు. వీళ్ళందరి గురించి చరిత్రలో సరిగ్గా చెప్పలేదు. విక్రమాదిత్యుడి తండ్రి మధ్యప్రదేశ్లోని సోర్గంజ్ అనే విలేజ్ లో గుడి కట్టించారంట. అది ఇప్పటికీ కూడా ఒక సీక్రెట్ ప్లేస్ గానే ఉంది. ఇతను మెయిన్ సలహాదారులు వచ్చేసి విరాటుడు, త్రివిక్రముడు, మంత్రి భట్టి. ఇతను 100 ఉజ్జయిని పాలించారు. ఒకరోజు తన ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి మారువేషంలో రాజ్యం అంతా తిరిగాడు. అయితే రాజు సమస్యలు తెలుసుకోవడానికి రాజైతే ఏంటి, సైనికుడైతే ఏంటి, ఎలాగైనా వెళ్ళొచ్చని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఇతను చాలా దృఢంగా నమ్మేది మాత్రం అతని నవరత్నాల మేధావుల్ని. నవరత్నాల పేర్లు వచ్చేసరికి ధనవంతరి, శపనక్, అమర్సేన్, శంకు, బేతాలాల్ భట్, కాళిదాస్, ఆర్యభట్, కత్కరావత్, వరాహ వీరులు. వీళ్లే అతని నవరత్నాల మేధావులు. విక్రమాదిత్యుడు బలంగా నమ్మేది ఒక సిద్ధాంతం, పరదేశీయులు రాకుండా మన భూమిని మనమే పరిపాలించుకుందాం అనే ఒక సిద్ధాంతం చాలా దృఢంగా నమ్ముతారంట. ఈ బుక్ అరబ్ కంట్రీలో సైబర్ కల్ఫుల్ అనే ఒక ఊర్లో ముక్తాబా సుల్తానియా అనే ఒక బుక్ లో ఉంది. దాని ప్రకారం చూస్తే విక్రమాదిత్యుడి శిలాశాసనం స్వర్ణయుగం, సుఖ సంతోషాలు, న్యాయం ధర్మం గురించి ఉంది. ఆ రోజుల్లో ప్రజలు అదృష్టవంతులని కూడా రాసి ఉంది. అలాగే ఒకరోజు కాశ్మీర్ ని పాలించేవాడైన హిరణ్యకుని వారసుడు చనిపోవడంతో భయాందోళనలకు గురయ్యాడు. అక్కడ అరాచకాలు, అక్రమాలు ఎక్కువైపోయాయి. అయితే విక్రమాదిత్యుడు తన దగ్గరున్న మాత్రగుప్తుణ్ణి మంత్రిగా నియమించి తన తెలివితో అరాచకాలన్నీ ఆపి కాశ్మీర్ సమస్యను చక్కదిద్దాడు. ఇతను రాజులందరికీ న్యాయస్థానం నిర్వహించేవారు. ఇది ఎక్కడంటే జంబుద్వీపం అనే రాజ్యంలో జరిగేది. ఇతను మెయిన్ గా రాజస్థానీ, దేవనాగరి, హిందీ, సంస్కృతంలోని ఇతని రచనలు ఎక్కువగా ఉండేవంట. ఇతని రూల్స్ అక్బర్ కూడా పాటించేవాడంట. ఒకరోజు ఒక సంఘటన జరిగింది. తన ఆస్థానంలోకి నవగ్రహాలు వచ్చాయి. వాళ్ళందరినీ ఒక్కొక్క చైర్లో కూర్చోబెట్టాడు. అయితే సూర్యుడు, శనిదేవుడు కూడా వచ్చారు. సూర్యుడికి బంగారు కుర్చీ చేయించి శనిదేవుడికి ఇనుప కుర్చీ చేయించాడు. దాంతో శనిదేవుడికి అవమానంగా అనిపించి రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకరోజు గుర్రాలమ్మేవాడు వచ్చాడు. ఆ గుర్రాలమ్మేవాడు, ఈ గుర్రం కొనుక్కోండయ్యా, ఈ గుర్రం గాల్లోని అడవుల్లోని కూడా సుఖ ప్రయాణాన్ని ఇస్తుంది అన్నాడు. ఆ గుర్రం విక్రమాదిత్యుడికి తెగ నచ్చేసింది. ఒకరోజు గుర్రం వేసుకుని అడవిలో వెళ్తుండగా జారి పడిపోయాడు. అప్పుడు కాళ్ళు చేతులు విరిగి ఇంకా రాజ్యాన్ని పాలించడం మానేశాడు. అప్పుడు భరతుడు పాలించడం మొదలుపెట్టాడు. విక్రమాదిత్యుడి కష్టాలు చూసి అతనికి ప్రత్యక్షమై, నువ్వొక వరం కోరుకో అని చెప్పాడు శనిదేవుడు. అప్పుడు విక్రమాదిత్యుడు, శని మహారాజా, ఎవరిని నీ శనితో కష్టపెట్టకుండా వదిలే. అప్పుడు విక్రమాదిత్యుడికి శనిదేవుడు ఒక షరత్ అయితే పెట్టాడు. నీ పేరు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి శని ఉండదని చెప్తాడు. అందుకే విక్రమాదిత్యుడు పేరు పెట్టుకున్న వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్తారు. మీ ఫ్రెండ్స్ లో విక్రమాదిత్య అనే పేరు ఉండే వాళ్ళకి ఈ వీడియో పంపించండి. ఇక ఉంటాను, సెలవు. మీ వంశీ కుంపట్ల జై హింద్.